నన్నొదలండి, నా మొగుడు పాన్ కార్డు మింగినాడు, కడుపులో ఉందంట, వానితో డబ్బులు నేనిప్పించుకుంటా, నన్ను వదలండి వదలండి. మన 600K ఫ్యామిలీకి ఇంకా ముందు ముందు వచ్చే వాళ్ళకి అందరికి హాయ్ అన్న. ఇప్పుడు మనం ఒక చిన్న ప్రాంక్ వీడియో తీయబోతున్నాము. ఆ ప్రాంక్ వీడియో సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అసలు అర్థం కావడం లేదు, బట్ ట్రై చేద్దాము. ఓకే, ఏం లేదు, మొన్న ఒక 3 డేస్ బ్యాక్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అనమాట మన ఇంటికి. పాన్ కార్డ్ పోగొట్టుకున్నాడు వాడు ఆ రోజే, బట్ ఆ పాన్ కార్డ్ ఎక్కడ పోయిందో తెలియదు. కానీ బట్ గని శాండీతో ఈ రూమ్లో కూర్చొని ఆడుకున్నాడు అనమాట. ఒకవేళ ఈ రూమ్లో పోయిందోమని ఫోన్ చేసి నన్ను వెతకమన్నాడు, వెతికినాను. పాన్ కార్డ్ అయితే ఇక్కడైతే లేదు. ఇప్పుడు మనం ఆ పాన్ కార్డ్ ఉపయోగించుకొని ప్రాంక్ కూడా చేయబోతున్నాము. ఎలా అంటే, ఆల్రెడీ మా తమ్ముని ఫోన్ చేసి చెప్పినాను ఇటు వాడి మీద ప్రాంక్ చేద్దాము పాన్ కార్డ్ గురించి అని. వాడు ఓకే అన్నాడు. సరే, అది ఇప్పుడు మనం ఎలా చేస్తున్నామంటే, ప్రాంక్ వీడియో అంటాడు. పాన్ కార్డ్ రూమ్లో పడిపోయింది, గని తినేసింది, దానికి ఒక ఆపరేషన్కి ఒక 60,000 అమౌంట్ కావాలంట అని మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముని అడుగుదాము. వన్ రియాక్షన్ ఎట్టుంటుందో చూద్దాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలో పోదాం. ఓయమ్మో ఓయప్పో, నా మొగుడు గని ఏందో పాన్ కార్డు ఏటీఎం కార్డు ఏందో మింగినాడంట, కడుపులో ఉందంట, కాపాడండి అప్పో, కాపాడండి. ఆగు శాండీ, నేను అడుగుతున్నాను కదా, ఎందుకు నీకు అంత ఆవేశము? నేను కూడా అడుగుతాను. ఏంది నువ్వు అడుగుతావు? వచ్చి శాండీ, నువ్వు వస్తేవాడుగా ఈడు ఉండడుగా, బిత్తరపై భయపడి పారిపోతాడు. రంచే పాగు, నేను అడిగి తేల్చుకుంటాను. నాతో కాలేదంటే నువ్వు వచ్చాడు అప్పుడు. నీకేం తెలుసు నా బాధ? ఆడ బాధపడేది నా మొగుడు. నా మొగుడు బాధపడుతున్నాడంటే నాకు కూడా బాగుంటది చిప్ప కటింగ్ నైల. అవును శాండీ, నీ మొగుడే. అంతకన్నా ముందు నాకు బెస్ట్ ఫ్రెండ్ వాడు గనిగాడు. వారిని కాల నా మొగుడంట, నా మొగుడంట, నా మొగుడంట, వారిని కాల నా మొగుడంట. శాండీ అడిగి తేల్చుకుంటా నాగు. అదే బొచ్చు అతుక్కుంటుంది అది. ఇక ఆడవాళ్ళు వాయిస్ ఇక్కడే గొడవ అయింది. ఆడు చూడ గది ఇదిగా ఆడుండడు అక్కడ అక్కడ ఊరు ఉంది. కాదు, ఏం లేదు, పాన్ కార్డు ఉంది కదా, నీ పాన్ కార్డు మన పోయినట్టు కదా, గని తినింది దాన్ని. ఏం కాదు, స్కాన్ చేసుకొచ్చినాము. అంటే మింగిందా? మింగితే స్కాన్ చేసు. అంటే నిద్రపోవటం లేదు మన నిన్న నైట్. సరిగ్గా నిద్రపోతే నేను ఈరోజు మార్నింగ్ చెప్పి 6 గంటలకు డాక్టర్కి 7 గంటలకు స్కాన్ చేసుకొచ్చా. కార్డ్ ఇట్టుంది లోపల దాంట్లో అడుపులో ఎంత 65,000 ఇచ్చినట్టు. నువ్వు ఆఫ్ నేను ఆపేస్తున్నావు. 30,000 మా డాడీ ఏమంటాడు? ఇవ్వడం మీ డాడీ 30,000 అంటే అది 1,035,000 అంటేనే ఏం కట్టనా. ఎట్టి మాట్లాడు, నాకు వినపడదు. 10,000 అంటేనే మా డాడీ ఏమో అంటాడు. చెప్తే అప్పుడు అంటే గణేష్, ఇప్పుడు నీ కాటే కదా మింగింటేది. అట్ట కాదు గణేష్, నీ కార్డే కదా మింగిండేది అది. ఇప్పుడు నా కార్డు అయితే నేనే చేర్చుకుంటుండే. ఇప్పుడు నీ కార్డే కదా మింగిండేది అది. అది ఒక 10 డేస్ లో ఆపరేషన్ చేసేయాలంటాం.
అది ఇప్పుడు ఎట్ట మా అమ్మ అడిగినా కూడా మా డాడీ గణేష్ ఇప్పుడు నువ్వే గణేష్ పోగొట్టుకుండేది నేనేమన్నా అప్పుడు జోలు చేయబెట్టుకుంటున్నా నన్ను చూసుకునే కన్నా రాదా ఇప్పుడు దానికి ప్రాణాలకే ప్రాబ్లం అంట నువ్వు సుఖం వేసుకో నేను ఆఫ్ వేసుకుంటాను 10 డేస్ ఇంకా టైం చెప్పు మీ డాడీకి ఇట్లా ప్రాసెస్ ఇట్లా జరిగిండేదంతా ఇట్లా కొద్ది గట్టి మాట్లాడు అది ఒకటి పోదు అది పోదు నాకే నీకు ఎట్టడగల అర్థం కాదు అందుకే ఇప్పుడు వంశీకి మధ్యాహ్నమే చెప్పిండే ఇట్ట ఇట్ట వంశీ ఒకసారి తోడుకుందామని సాయంత్రం అని ఇక్కడ చూడు నాకు అక్కడ చూసి ఏం రాదు ఒక 10,000 అంటే ఈయనకి ఫోన్ ఇవ్వాలంటే సంవత్సరంకి అది కొట్టుకుంటే ఏమో గణేష్ ఏం చేస్తానో అది నాకు అయితే 30,000 ఎందుకంటే ఇప్పుడు నీ వల్లే ఇది నేను ఇంకా సీరియస్ అడుగుతున్నా ఇంతసేపు అంటే కొద్దిగా నాకేం జోక్ అనిపించింది నువ్వు ఒప్పుకుంటావేమనుకున్నా ఎందుకంటే కుక్క కదా దాని ప్రాణాలకు నువ్వు ఒప్పుకుంటావేమనుకున్నా నువ్వు చూస్తే మా డాడీ అంటున్నావు నువ్వు సంపాదించాలంటే అది ఏం తిరుగుతా నాకు ఇప్పుడు అట్టేంటుంది ఏమంటుంది ఏం మా డాడీ ఏమంటాడు ఇప్పుడు 30,000 ఆనందం కావాలి నీకు అంటాడు ఎట్టండట తిరుగుతాడు లేదు గణేష్ నువ్వే చేయాల్సిందే నువ్వు చూస్తావు లేదు లేదు గణేష్ నువ్వే చేయాల్సిందే వీడియో అయితే చూసేసినారు కదా అంటే వాయిస్ క్లారిటీ అయితే మేబీ వచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ ప్రాంక్ వీడియోలు అయితే వాయిస్ క్లారిటీ అయితే పక్కా ఇస్తాము ఓకే వీడియో అయితే వీడు మధ్యలోనే కెమెరాను చూసేసినాను అనమాట అంటే మేబీ ఇంకా తొందర కనిపెడతాడేమో అనుకున్నాను బట్ ఇంకా కొద్దిగా లేట్ కనిపెట్టినాడు కానీ మనం ఇంకా కొద్దిగా సీరియస్ అయి మాట్లాడేటప్పుడు క్యామ్ చూసేసినాడు కాబట్టి మనకి ఎంటర్టైన్మెంట్ అయితే మిస్ అయిపోయినాము ఈ ప్రాంక్ కూడా అయితే ఫెయిల్ అయిపోయింది ఎవరు చూడమన్నారు నిన్ను మధ్యలోనే కాదు నమ్మినావు నిజం అంటే నమ్మినావా అంటే నువ్వు నవ్వుతుంటే కొంచెం డౌట్ వచ్చాను లేదు నేను ఇంకా అప్పుడప్పుడు నేను ఇంకా సీరియస్ ఇంకా కొద్ది అప్పుడే కదా స్టార్టింగ్ కొద్దిగా సీరియస్ అయిదాం మెల్లంగా సీరియస్ అయిదాం అనుకున్నాను అంత లోపల కెమెరా చూసినాడు ఇంకా మనం ఏం చేస్తాం ఓకే నెక్స్ట్ ఏదైనా ప్రాంక్ కూడా ప్లాన్ చేసినప్పుడు పక్క ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అదైతే బిలీవ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి పేరున అలాగే మనం 600K ఫ్యామిలీకి కూడా చేరిపోయినాము 600K సబ్స్క్రైబర్స్ ఓకే 600K సెలబ్రేషన్స్ కూడా తొందరలోనే వీడియో చేసి అప్లోడ్ చేసేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం బాయ్ బాయ్ ఏం రెడ్డి భయపడినావా ప్రాంక్ వీడియో తీసినాము ఎవరన్నా ప్యాన్ కార్డు మింగుతారా అందులో గనిగాడ అస్సలు మింగడు వానికి అన్ని తెలుసు అంత ఇంత నేనన్న మింగినా అంటే నమ్మల్ల నువ్వు గనిగాడు మింగినా అంటే నమ్మినావు కదా రెడ్డి నేను కూడా బల యాక్టింగ్ చేసిన కదా రెడ్డి నేను కూడా యాక్టింగ్ అంటే బల చేస్తాను నేను ఎట్ట చేసినాను నా మొగుడు ప్యాన్ కార్డు మింగినాడు